హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు దినేష్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్ పూల్. నేను మీకోసం తీసుకువచ్చాను కొత్త లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్. పదం పదండి న్యూస్ చూద్దాం. ఫస్ట్ మనం మాట్లాడుకుందాం యాపిల్ కంపెనీ ఐఫోన్ గురించి. ఐఫోన్ డ్యూయల్ సిమ్ వేరియంట్స్ రిలీజ్ చేయబోతుందని చెప్పేసి నేను మీకు నా రీసెంట్ వీడియోస్లో చెప్పాను. కానీ యాపిల్ కంపెనీ వాడు దెబ్బేసేసాడు భయ్యా. డ్యూయల్ సిమ్ వేరియంట్ ఓన్లీ చైనాలోని మాత్రం రిలీజ్ చేస్తున్నాడు, ఇండియాలోకి రిలీజ్ చేయట్లేదు. కానీ మీరేం బాధపడకండి భయ్యా, మీరెవరు కొనకండి, అప్పుడైనా డ్యూయల్ సిమ్ వేరియంట్ మన ఇండియాలోకి వస్తుందేమో చూద్దాం. విప్లవం వర్దిల్లాలి. సెకండ్ మనం మాట్లాడుకుందామండి వాట్సాప్ గురించి. వాట్సాప్లో కొత్త ఫీచర్ డెవలప్ చేస్తున్నారండి, అదే పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ అని చెప్పేసి. మీకు ఎవరికైనా సరే ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ లేకుంటే యూట్యూబ్ నుంచి కానీ లింక్స్ వస్తే మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు వాట్సాప్లోనే ఒక కొత్త విండో ఓపెన్ అయ్యి అందులోనే కనిపిస్తుందండి. మూడో విషయం మనం మాట్లాడుకుందామండి హవాయ్ కంపెనీ గురించి. హవాయ్ హానర్ ప్లే అనే ఒక మొబైల్ లాంచ్ అయిపోతుంది, అది రేపు లాంచ్ అయిపోతుంది August 6th. అది అమెజాన్ ఎక్స్క్లూజివ్, అమెజాన్లో మాత్రం దొరుకుతుంది. మీకు ఎవరికైనా హానర్ మొబైల్స్ పైన మక్కువ కొంచెం ఎక్కువగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ పైన పూర్తి రివ్యూ కావాలంటే మీరు రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. నాలుగో విషయం మనం మాట్లాడుకుందామండి కోరింగ్ గొరిల్లా గ్లాస్ 6 గురించి. అది ఒకవేళ వస్తే ఫస్ట్ ఒప్పో మొబైల్స్లోనే రావచ్చు అని చెప్పేసి రిపోర్ట్స్ చెప్తున్నాయి. అది మేబీ R17 లేకుంటే F9 Pro మొబైల్స్లోనే రావచ్చు. ఐదో విషయం మనం మాట్లాడుకుందామండి యాపిల్ కంపెనీకి చిప్స్ సరఫరా చేసే TSMC కంపెనీ గురించి. ఆ TSMC కంపెనీ వైరస్కి గురైందండి, అందుకే వాళ్ళ ప్రొడక్షన్స్ అన్నీ టెంపరీగా క్లోజ్ చేశారు. ఇది TSMC కంపెనీ లోగో. ఆ కంపెనీ అటాక్ అయినట్లు చాలాసార్లు, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం మాత్రం ప్రొడక్షన్ లైన్స్ని డిస్టర్బ్ చేస్తున్నట్లు ఆ కంపెనీ హెడ్ చెప్పిన మాటలు. ఇంతటితో టెక్ పూల్ సమాచారం సమాప్తం. ధన్యవాదాలు.